నాకు ఈ వైద్యకళ నేర్పిన వ్యక్తిని నా మాతాపితరులలో ఒకరిగా పరిగణిస్తాను. నా జ్ఞానాన్ని అతనితో పంచుకుంటాను. అభ్యసించే అభిలాష ఉన్న వారందరికీ నీతి నిష్టలతో ప్రతి బోధనా విధానాన్ని తెలియచేస్తాను. నా శక్తి సామర్థ్యాల మేరకు రోగుల ప్రయోజనాల కోసమే ఈ వైద్య కళను వినియోగిస్తాను. రోగులను బాధించటానికి లేదా ఎలాంటి అపవిత్ర కార్యాలకు నా వైద్య వృత్తిని వినియోగించను. క్రీస్తు పూర్వం 460-377 సంవత్సరాల నడుమ జీవించిన గ్రీకు వైద్యుడు హిప్పోక్రటిస్ వైద్యుల కోసం రూపొందించిన నియమావళి ఇది. నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అతి పవిత్రమైనటువంటి వైద్య వృత్తి మీద సమాజంలోనూ ప్రజల్లోనూ ఇవాళ క్రమేణా విశ్వసనీయత సన్నగిలుతూ ఉంది. వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని, అనవసరమైనటువంటి పరీక్షలు చేస్తున్నారని, అనవసరమైనటువంటి చికిత్సలు చేస్తున్నారని, రోగుల దగ్గర నుంచి ఎక్కువగా డబ్బు తీసుకుంటున్నారు, ధనదాహంతో వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య వృత్తి మీద నా విశ్వసనీయత ఎందుకు సన్నగిలుతోంది, ఇందులో వైద్యులు ఎంతవరకు బాధ్యులు అనేటటువంటి విషయాలు, దీనితో ముడిపడి ఉన్నటువంటి అనేక అంశాలని కూలంకషంగా చర్చించడానికి ఇవాళ మన స్టూడియోలో 4 ప్రముఖులున్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. డాక్టర్ పి బాలాంబ, సుప్రసిద్ధ గైనకాలజిస్టు, వైద్య విద్యాశాఖ మాజీ డైరెక్టర్, ఉస్మానియా ఆసుపత్రికి సూపరింటెండెంట్గా పనిచేసిన వీరు వైద్య రంగంలో కొన్ని దశాబ్దాలుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను నిశితంగా అధ్యయనం చేసినటువంటి వారు. శ్రీ ఎన్ శ్రీనివాస్, వినియోగదారుల సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షులు, గతంలో అనేకసార్లు రోగుల తరపున కోర్టులకెళ్లి బాధితులకు నష్టపరిహారం అందేలా చేసినటువంటి వ్యక్తి. డాక్టర్ కెఎన్ సంపత్ కుమార్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, వైద్య వృత్తి ప్రమాణాల పట్ల లోతైన అవగాహన ఉన్నటువంటి వైద్యులు. డాక్టర్ కె కృష్ణయ్య, ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన లివర్పూల్ ఆసుపత్రితో పాటు విదేశాల్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వైద్యులు, ప్రస్తుతం మెడిసిటీలో పనిచేస్తున్నారు. చర్చలోకి వెళ్లే ముందు వైద్యుల సేవల మీద ఆ రంగానికి చెందినటువంటి ప్రముఖులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అంత మునుపు ఫ్యామిలీ ఫిజిషియన్ లాగా ఒక డాక్టర్ ఉండేవారు. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఏదన్నా వైద్య పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ముందు వాళ్ళని కన్సల్ట్ చేసి వారి ద్వారా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళే పద్ధతి ఉండేది. ఇప్పుడు అది లేకుండా డైరెక్ట్గా అందరూ కూడా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళటం, దానివల్ల ఎన్నో పరీక్షలు అదనంగా చాలా అనవసరమైన పరీక్షలు చేయించుకోవాల్సి రావటం, దానివల్ల ఖర్చు పెరగటం జరుగుతుంది. కాబట్టి అందరికీ అందుబాటులో వైద్యం రావాలి అంటే ప్రజలకు కూడా వైద్యం గురించి, వైద్యుల గురించి, జబ్బు గురించి కొంచెం అవగాహన పెరగాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని దాని ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటాం, అంటే వైద్యం అనారోగ్యం పాలు పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి వస్తే ఎక్కువగా ఈ వైద్య సేవల మీద ప్రెషర్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ మన దేశంలో. ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ యొక్క పునాదులు చాలా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ఈ పునాదుల మీద మౌలిక సదుపాయం, మౌలిక జబ్బుల మీద శ్రద్ధ వహించకుండా డాక్టర్లు కానీ ప్రభుత్వం కానీ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈ హార్ట్ ఆపరేషన్లు, మీ ఇలా పెద్ద పెద్ద ఫ్యాషనబుల్ డిసీజెస్ వీటి మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తుండడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ డాక్టర్లు సరిగ్గా చూడటం లేదనే అభిప్రాయం చాలా గట్టిగా పెరిగిపోయింది ప్రజల్లో. దీనికి అసలు నిజంగా వీటిలో ఎంత నిజం అనేది డాక్టర్లు ఆత్మవిమర్శ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే ప్రభుత్వం కూడా ఈ విమర్శల్ని చాలా సీరియస్గా పట్టించుకుని ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందించే వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి. కేవలము లాభదృష్టితోనూ, ఆదాయం దృష్టితో మాత్రమే చూసేటువంటి ధోరణి క్రమేపీ ప్రవేశిస్తూ ఉంది వైద్య వృత్తిలో కూడా. వైద్యం వ్యాపారం కాకుండా చేయాలి అని అంటే తక్షణం తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలు పెంచాలి. 2, వైద్యులకు ఇచ్చేటువంటి వేతనాలు కూడా పెంచవలసిన అవసరం
ఉంటుంది. మూడవది, ఈ కాంపిటీషన్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి పద్ధతికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి పద్ధతికి మధ్య ఒక పూర్తి తేడాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ రంగంలో వైద్య సేవలు పూర్తిగా వ్యాపారమైపోయినాయి. అనవసరమైన ఇన్వెస్టిగేషన్స్, అనవసరమైన ట్రీట్మెంట్స్ ఇచ్చి రోగిని చాలా ఇబ్బంది పాలు చేస్తూ అప్పులు పాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఖచ్చితంగా పేద ప్రజలకు సేవ చేయాలనే ఒక విశిష్టమైన కోరికతో పనిచేయాలి, కానీ అదేదో వ్యాపారం అనుకుని దాని నుంచి తను లాభం పొందాలనే ఆలోచనతో పనిచేస్తే మాత్రం ఈ పేద ప్రజలకు ఈ వైద్యం అందదు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లని, అక్కడి స్టాఫ్ని కొంత ప్రోత్సాహం ఇచ్చి వారితో పనిచేసేటట్టు చేయించి వారికి తగినన్ని మంచి మందులు సరఫరా చేసి ఆ రోగుల్లో ఒక రకమైన విశ్వాసాన్ని పొందగలపాలని నా అభిప్రాయము. ఇవాళ రాష్ట్రం బడ్జెట్లో కేవలం 4.9% నిధులు మాత్రమే వైద్య రంగానికి, ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్నాం. కనీసం 7.5% వరకు ఈ నిధులు పెంచితే తప్పితే మౌలిక వసతులు కానీ, పరికరాలు కానీ, జీతనాతాలు కానీ పూర్తిగా సంతృప్తికరంగా అందవు. అప్పుడు మాత్రమే రోగుల్ని ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగ హాస్పిటల్స్కి మళ్లించడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాదు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, సిబ్బంది కానీ చిత్తశుద్ధి, అంకిత భావం కావాలి. ఏదో ఉద్యోగం చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఇది మానవతా దృక్పథంతో, అంకిత భావంతో వైద్యం చేస్తే ప్రజల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ పైన, డాక్టర్స్ పైన నమ్మకం కలుగుతుంది. కృష్ణ గారు, మీతో ప్రారంభిద్దాం. వైద్య వృత్తి యొక్క విశ్వసనీయత మీద చాలా సందేహాలు ఉన్నాయి. ప్రజలు వైద్యుల్ని నమ్మడం లేదు, వైద్యులు మోసం చేస్తున్నారని, వైద్యులు ఎక్కువగా డబ్బులు తీసుకుంటున్నారని, రోగ నిర్ధారణ సరిగా చేయట్లేదని, నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటటువంటి అనేక ఆరోపణలు. ఎందుచేత సమాజంలో, ప్రజల్లో వైద్య వృత్తి మీద విశ్వసనీయత సన్నగిలింది? ఇవాళ మనం చూసినట్లయితే వైద్యం యొక్క ఖరీదు ముఖ్యంగా విపరీతంగా పెరిగింది కొంతకాలంతో కంపేర్ చేసినట్లయితే. సహజంగానే మీరు ఎక్కువ అమౌంట్ పే చేసినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్, దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ బాగా ఉండాలనేటువంటి అభిప్రాయం కలగడం చాలా సహజం అన్నమాట. నేను డబ్బు ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నాకు రోగం నయమవుతుంది అనే అభిప్రాయం కలుగుతూ ఉంటుందన్నమాట. కానీ సైన్సు, టెక్నాలజీ, మెడిసిన్ ఈరోజు ఎంత అభివృద్ధి చెందినా కూడా హ్యూమన్ లిమిటేషన్ అనేది ఒకచోట ఆగిపోతుంది. రోగ నిర్ధారణలోనూ, చికిత్స చేయడంలోనూ సరిగా చేయడం లేదు, వారి యొక్క లాభాపేక్ష ఎక్కువగా ఉంది అనేటువంటి. దీనికి కారణం ఏంటంటే హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్విప్మెంట్ ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఎక్విప్మెంట్ కూడా అమెరికాలో ఎంత ఖరీదవుతుందో ఇక్కడ కూడా అంతే ఖరీదవుతుంది. అదే పరిస్థితిలో మన యొక్క ఆర్థిక పరిస్థితి, పేయింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉందన్నమాట. నడువుని పోచిన వాడంతా కూడా ఎంఆర్ఐ కావాలనుకునేటువంటి పరిస్థితి. ఒక ఎంఆర్ఐ అనేది దాదాపు సాధారణ వ్యక్తికి ఒక నెల జీతంతో సమానం అన్నమాట. వైద్యమేమో మనకు అంతర్జాతీయ ప్రమాణాల్లో వైద్యం కావాల్సిన ఎక్స్పెక్టేషన్ ఉంది, అలాగే దాన్ని మనం అందుకునేటువంటి అటువంటి శక్తి లేదు. డాక్టర్ సంపత్ కుమార్ గారు, 7-8 సంవత్సరాల నుంచి ఈ వైద్యులకి, పేషెంట్లకి ఒక డిస్టెన్స్ పెరిగిపోయిందండి. మొత్తం దీని మీద నమ్మకం, పేషెంట్లు డాక్టర్ల మీద ఉండేది మధ్యక అది ఓన్లీ అది నమ్మకం, కేవలం నమ్మకం మీదే మన మా పూర్వులు కానీ, డాక్టర్లు కానీ, పేషెంట్లు కానీ చాలా చాలా గొప్పగా రిలేషన్స్ మెయింటైన్ చేసి ఉండడం వలన ఏ విధమైన ప్రాబ్లం రాలేదు. ఈ గత 6-8 సంవత్సరాల్లో పర్టికులర్ వ్యాధి గురించి అన్ని డీటెయిల్డ్గా, ఆపరేషన్ గురించి అన్ని మీ దగ్గర నుంచి, డాక్టర్ దగ్గర నుంచి తెలుసుకోవాలన్న అభిప్రాయంలో కుతూహలంతో ఆ పేషెంట్ డాక్టర్ దగ్గర రావడం జరుగుతుంది. విభిన్న కారణాల వలన, డాక్టర్ బిజీ అవ్వడం వలన, లేకపోతే కొన్ని కారణాల వలన క్లుప్తంగా ముగించి అతను ఈ టెస్టులకు రాయించుకోవాలని చెప్పడం వలన ఇది కొంత గ్యాప్, డిస్టెన్స్ వైడైన్ అవడానికి కారణం ఉందండి. అది డాక్టర్ బాలమ్మ గారు, నేను అనుకోవడండి, ఈ నమ్మకం పోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. సంపత్ కుమార్ గారు చెప్పినట్టు మాట్లాడడానికి టైము తక్కువ కావడం, ఇంకోటి ఈ భాష సరిగ్గా రాకపోవడము. ఎందుకంటే ఇదివరకట్లాగాను మాతృభాషలో ప్రావీణ్యం డాక్టర్లకు కూడా తగ్గిపోయిందండి. వాళ్ళకి బోలుడు సందేహాలు ఉంటున్నాయండి.
మేము ఎన్నో ఏళ్ళు చదువుకుని కొన్నిసార్లు మాకే అర్థం కాని విషయాలు కూడా వాళ్ళకి ఇవ్వడం మర్చి చెప్పాలంటే కుదరదు. అదొక్కటే అపనమ్మకానికి కారణం మాత్రం కాదండి. ఒకటి ఏంటంటేను వాళ్ళకి కొంచెం సందిగ్ధం, అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ కావాలంటారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అవసరం లేదు అంటారు. మరి ఇది అవసరమైనది కరెక్టా లేక అవసరం లేదు అన్నది కరెక్టా అన్నప్పుడు వాళ్ళు నిజంగానే సందిగ్ధంలో పడిపోతారు. కాబట్టి డాక్టర్లందరూ కూడా ఒక ప్రామాణికత పాటించాలండి. శ్రీనివాస్ గారు, జనానికి వాళ్ళ మీద నమ్మకం ఎందుకు తగ్గిపోతుంది? అవసరం లేకున్నా ఇన్వెస్టిగేషన్స్ చేయించడం, తర్వాత అవసరం లేకున్నా ఆపరేషన్స్ చేయించడం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డాక్టరు, కొంతమంది డాక్టర్లు నేను స్వయంగా చూశాను, 150 నుంచి 200 మంది పేషెంట్స్ను టెస్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క పేషెంట్కు కనీసం 5-10 నిమిషాలనే పరీక్ష చేయడానికి టైం పడుతుంది. 200 మంది పేషెంట్స్ని టెస్ట్ చేసిన డాక్టరు ఆ రోగి పట్ల ఏకాగ్రత ఏ విధంగా ప్రదర్శిస్తారో అర్థమయ్యే పరిస్థితులు లేవు. దీనికి నేను ఒక ఆన్సర్ చెప్తానండి. ఒక డాక్టర్కి పేరు వచ్చింది అనుకోండి, ప్రతి పేషెంట్ ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలని అనుకుంటారండి. ఇప్పుడు ప్రతి పేషెంట్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఆ డాక్టర్ కోరుకోవట్లేదు. ఇది వరకు మనకు ప్రైవేట్ ప్రాక్టీస్లోను ఫ్యామిలీ ప్రాక్టీషనర్స్ అని ఉండేవాళ్ళండి. ఇప్పుడు పేషెంట్లు ఫ్యామిలీ డాక్టర్ అన్న ఆ ప్రిన్సిపల్ పోయిందండి. వాళ్ళే ఇప్పుడు నడుము నొప్పి ఇచ్చింది అనుకోండి, వాళ్ళే న్యూరో ఫిజిషియన్ దగ్గరికో న్యూరో సర్జన్ దగ్గరికో లేకపోతే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికో వెళ్ళిపోతున్నారు. మామూలు తలనొప్పికి కూడా వాళ్ళే న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దీనికి కారణాలు ఏమన్నా కావచ్చండి. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దాని ప్రామాణికత వేరే ఉంటుంది కదండి, వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్స్ వేరే ఉంటాయి. మీరు ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎన్ని టెస్టులు రాస్తాడో దానికి విరుద్ధంగా ఉంటుందండి మీరు న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే. సంపత్ కుమార్ గారు, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడండి, ఈ రకరకాల కారణాల వలన కొన్ని కొన్ని డిసీజెస్, మేజర్ ఇన్స్ట్రుమెంట్స్ టౌన్స్లో రావడం వలన, అవైలబిలిటీ ఉండడం వలన డాక్టర్స్ ఆ కేసు లాప్రోస్కోపీ అంటే పేషెంట్లు అడగడం ఏమండి, గాల్ బ్లాడర్ చికిత్సకి ఇదివరకు ఓపెన్గా మేము చేసేవాళ్ళము. అంటే ఒక పల్లెటూరులో మండల లెవెల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అడిగే క్వశ్చన్లు ఇవ్వనమాట. ఇలాగ వచ్చినాయి కదండి, దాంతో చేయించుకుంటే మేము 3 రోజులు హాస్పిటల్లో రావచ్చు కదంటే, ఆ పద్ధతులు కూడా ఉన్నాయి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం పంపుతున్న రోజులు ఇవి. తిరిగి చర్చలోకి వెళ్లే ముందు వైద్యుల సేవల మీద జయప్రకాష్ నారాయణ గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. లాభాపేక్షతో వస్తున్నటువంటి ఆసుపత్రులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అక్కడికి ఒకసారి ఆసుపత్రి పాలన మనం పడ్డామంటే 1000 ఖర్చు అవుతుందో 800 ఖర్చు అవుతుందో మనం ఊహించడం కూడా అసాధ్యం అవుతున్నది. ఇవాళ దేశంలో ఒక సామాన్యుడు ఆసుపత్రి పాలైతే దురదృష్టవశాన్ని ఏదైనా జబ్బు చేసి లేకపోతే యాక్సిడెంట్ అయ్యి ఇంకేదన్న కారణంగా ఆసుపత్రి పాలైతే ఆసుపత్రిలో పడక వేసిన పాపానికి సంవత్సర ఆదాయంలో 60% ఖర్చు పెట్టాల్సి వస్తుంది జేబు నుంచి. దాంతో 25-30 మంది కేవలం ఆసుపత్రి పాలన కారణంగా బెదరికంలో పడుతున్నారు. అంటే ఆరోగ్య వ్యవస్థ చాలా పతనావస్థ ఉంది దేశంలో. దాంతోపాటు పోనీ సౌకర్యాలు ఏర్పాటు చేసినా, పోనీ సిబ్బందిని ఏర్పాటు చేసినా, వాడి జతపత్యాలు ఇచ్చినా కూడా ప్రభుత్వంలో సహజంగా ఉండే అలసత్వం వల్ల, జవాబుదారితనం లేకపోవడం చేత, అవినీతి కానీ, నిర్లక్ష్యం కానీ, అహంకారం కానీ, వేధింపు కానీ, ప్రాణం పోతున్నా కూడా పట్టించుకోనంతటువంటి చాలా భయంకరమైనటువంటి నేర సమానమైన నిర్లక్ష్యం కానీ, వీటన్నిటి వల్ల సామాన్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అది నరకానికి దగ్గరదారి అనేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. దాన్ని మార్చకపోతే ఇదేదో ఇవాళ ఒక్కరోజు ఒక ఊళ్ళో ఉదంతం కాదు. ఈ పరిస్థితిని మార్చకపోయినట్టయితే ఆరోగ్య వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయడం కోసం చెప్పిన రాజకీయ పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగం అడుగట్టకపోయినట్టయితే ఈ దేశంలో సామాన్యులే కాదు, ఉన్నవాళ్ళు, పట్టణ వాసులు కూడా వాళ్ళ జీవితాలు చాలా గందరగోళం అవుతాయి. ఎందుకంటే 50 ఏళ్ళుగా శ్రద్ధ పెట్టకపోవడం చేత ఈవేళ ఆ పాపానికి మనం ఫలితాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి ఆసుపత్రుల జవాబుదారితనం పెంచాలని చెప్పంటే 2-3 రకాల చర్యలు చెప్పట్టాలి. మొట్టమొదటిది స్టాండర్డ్స్ ఆఫ్ కేర్ అని చెప్పంటాం. అసలు మెడికల్ కేర్ అని చెప్పంటే ఒక రోగి ఆసుపత్రికి ఫలానా జబ్బుతోనో ఫలానా యాక్సిడెంట్తోనో గాయాలతోనో వస్తే ఫలాని 2 గంటల్లో 2 నిమిషాల్లో చేయవలసిన పనులు ఏమిటి, ఏమేమి చికిత్సలు, ఏమేమి చర్యలు చేపట్టాలి, ఎలాంటి పరీక్షలు చేయాలని చెప్పి అన్నది ఒక స్పష్టమైనటువంటి ప్రోటోకాల్స్ అని చెప్పంటాం. వాటిని ఏర్పాటు చేయాలి. అమలు కాకపోతే తీవ్రంగా శిక్షించే ఏర్పాటు ఉండాలి చట్టబద్ధంగా. మన దేశంలో అసలు ఆసుపత్రులకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడు డాక్టర్ గారు అని చెప్పి పట్టించుకున్న నాథుడు లేడు. రెండోది డాక్టర్ల నిర్లక్ష్యం జరిగినట్టయితే, వృత్తిపరంగా నిర్లక్ష్యం పొరపాటు జరిగినట్టయితే దానికి చాలా తీవ్రమైన పరిహారాలు, శిక్షలు ఉండాలి. మూడోది అసలు ప్రజలకి ఈ వైద్యుల మీద, వైద్యులకి ప్రజల మీద నమ్మకం ఉండాలి. ప్రజలు లేకుండా
ప్రజల ఇబ్బందుల్ని తీర్చకుండా వైద్య వృత్తి మానలేదు. వైద్యులు లేకుండా ప్రజలకు ప్రాణ సంకటం అవుతుంది. ఈ అపనమ్మకాన్ని పోగొట్టడం కోసం చెప్పిన కేవలం చట్టబద్ధమైన ఏర్పాట్లే కాకుండా అసలు సమాజంలో మనకి ఈ ఇంటర్ఫేస్, ఈ వివిధ వర్గాల మధ్య ఎప్పుడైనా సరే ఈ పొరపత్యాలు వచ్చినా కూడా, మనస్పర్ధలు వచ్చినా కూడా, లేకపోతే సందేహాలు తలెత్తినా కూడా వెంటనే నివృత్తి చేయడం కోసం చెప్పిన పౌర సమాజం నుంచి యంత్రాంగం రావాలి. ఈ దేశంలో చట్టసభల నుంచి మరి వైద్య ఇంజనీరింగ్ విద్యార్థుల దాకా ప్రతి వాళ్ళు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా శాంతియుతంగా మనం పరిష్కరించుకుందాం, సత్యాన్ని బయటకు తెద్దాం, అందరికీ పనికొచ్చేట్టుగా మనం ఏర్పాటు చేస్తున్నాం అని కాకుండా ఒకళ్ళ మీద యుద్ధాలకు దిగడం, హింసకు పాల్పడడం, సరే స్ట్రైకులకు దిగడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం, ఇదంతా పరిపాటి అయిపోయింది. దీని నుంచి బయటపడకపోయినట్టయితే నాగరిక సమాజంగా మనం చెప్పుకున్న అర్హత మనకుండదు. డాక్టర్ కృష్ణయ్య గారు, అవసరం ఉన్నా లేకపోయినా ఒక 15 టెస్టులు రాయడం, అవసరం ఉన్నా లేకపోయినా పేజీకి ఇటువైపు అటువైపు కూడా మందులు రాయడం, ఆ మందులు కొట్టు ఆ హాస్పిటల్ పక్కనే ఉండడం, వారిదే ఉండడం, వారి కొడుకు చేతో, బావమరి చేతో, అల్లుడి చేతో పెట్టించడం, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో డాక్టర్ అని అంటే మన దగ్గర డబ్బు పిండేటటువంటి వాడు, వ్యాధి నివారణ కోసమో వ్యాధిని చికిత్స చేయడం కోసం లేదు అనేటటువంటి అభిప్రాయం కలగడంలో తప్పేమన్నా ఉందా, అసమంజసం ఉందా? నా ఉద్దేశంలో ఏమి తప్పలేదండి. కారణం ఎందుకంటే కామర్స్ అనేది తప్పనిసరిగా ఈరోజు వైద్య వృత్తిలో చాలా వరకు చొచ్చుకొని వస్తుంది. దానికి రకరకాల కారణాలు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజున మోడర్న్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. మోడర్న్ ఎస్టాబ్లిష్మెంట్ లేనప్పుడు ఆ హాస్పిటల్ మనుగడ కష్టం అన్నమాట. అలాగే ఒక స్పెషలిస్టు ఆధునికమైనటువంటి పద్ధతులతో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు సహజంగానే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ది బుక్. దానికి కావాల్సినటువంటి ఖర్చులు రాబట్టుకోవడం జరుగుతుంది. ఈ రాబట్టుకోలేదు కానీ అవసరం ఉండాలి. మీ దగ్గర ఉన్నటువంటి యంత్రాలు అన్ని కూడా వెళ్ళిన ప్రతి పేషెంట్ మీద ప్రయోగించలేనే కానీ నేను బ్యాలెన్స్ చేయలేను బుక్స్ అని అనుకుంటే. ఇక్కడ అగైన్ మా డాక్టర్ బాలమ్మ గారు, మేడం గారు చెప్పిన ఒక విషయం చక్కగా చెప్పారండి. ఎందుకంటే ఈరోజు చిన్న మైనర్ ఎలిమెంట్ వచ్చినా కూడా డైరెక్ట్గా పేషెంట్ స్పెషలిస్ట్ దగ్గరికి, సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నారండి. మెజారిటీ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ కెన్ బి సార్టెడ్ అవుట్. అంటే చిన్న మామూలుగా బేసిక్ ప్రాక్టీషనర్ లెవెల్లోనే ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ లేకుండా కూడా కేవలం మందులతోటే నివారించడానికి, క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. కానీ చాలామంది పేషెంటు అటువంటి పద్ధతిని అనుసరించట్లేదు. డైరెక్ట్గా స్పెషలిస్ట్కి, సూపర్ స్పెషలిస్ట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, యాజ్ ఎ స్పెషలిస్టు ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు నో ఎవ్రీథింగ్, క్లియర్ ఎవ్రీథింగ్. సహజంగానే చాలా టెస్ట్లు మీకు ఒక 2% అవకాశం ఉన్నా కూడా ఏదైనా సీరియస్ జబ్బు అటువంటి టెస్ట్ చేయడం జరుగుతుంది. సంపత్ కుమార్ గారు, ఇది రోగులదే మొత్తం అంతా తప్పంతా కాదండి. ఎంతో మంది డిప్యూటెడ్ డాక్టర్స్ అన్ని ప్లేసెస్లో, మండల దగ్గర నుంచి తాలూకా లెవెల్లో గత 50 సంవత్సరాల నుంచి రిప్యుటేషన్గా ఉంటూ ఈ రోజు కూడా ఫ్యామిలీ డాక్టర్ తప్పితే, ఆయన చెబితే కానీ ఇంకొక దగ్గరికి వెళ్ళని పరిస్థితులు చాలా హాస్పిటల్లో ఉన్నాయండి. మీరు ఒక పార్ట్ ఆఫ్ ఇట్ మనం డిస్కస్ చేస్తున్నాం. రూరల్లో పాపులేషన్ ఎక్కువ ఉన్నారు మీకు తెలుసు, యూఆర్ అవేర్. అట్లానే అక్కడ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళ సంఖ్య డెఫినెట్గా ఎక్కువ అని చెప్తానండి. శ్రీనివాస్ గారు, సాధారణంగా మీకు తెలుసు గ్రామాల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ తక్కువ, ఆర్ఎంపీల శాతమే ఎక్కువ. ఆర్ఎంపీలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో డాక్టర్కి రిఫర్ చేయడం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న డాక్టర్లు వాళ్ళకు కమిషన్లు పంపడం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న డాక్టర్లు స్టేట్ క్యాపిటల్లో డాక్టర్లు పంపడం, వీళ్ళు రిఫరల్ కమిషన్స్ పంపడం, అది చెక్కుల రూపంలో అవసరం లేకుండా కొద్ది శాతమే సార్. ఆర్ఎంపీలు మీద మేము చర్య తీసుకోమని హైకోర్టు జడ్జిమెంట్ గవర్నమెంట్కి 2000లో ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందండి. ఎవరికి? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నదండి. ఈ రకమైన చర్యలు తీసుకున్నట్టు ఎక్కడ దాఖలా ఉన్నాయి? లేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ ఒకటి ఉన్నా, చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన, నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఏ ఒక్క డాక్టర్ని కూడా వాళ్ళ రూల్స్ నుంచి తొలగించలేదు. వారు ఏమంటున్నారంటే, కృష్ణయ్య గారు ఏమంటున్నారంటే, డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చేస్తున్నారు అంటున్నారు. స్పెషలిస్ట్ దగ్గరికి ఎవరు పంపుతున్నారు? వాళ్ళే కమిషన్లు ఇచ్చి రప్పించుకుంటారు. రోగులు ఎలా వెళ్ళటం లేదో స్పెషలిస్ట్ దగ్గరికి, అందరూ డాక్టర్లు కూడా అలా పిలిపించుకోవటం లేదండి. ఏ ప్రొఫెషన్లో అయినా కూడాను కొంతమంది బ్లాక్ షీప్ ఉంటారండి. అలాగా అందుకని అందరూ అలాగే ఉన్నారని చెప్పేది మంచిది కాదండి. ఆ ఒక్కళ్ళని బట్టి మిగతా వైద్యులు అందరూ కూడా అలాంటి వాళ్లే అని చెప్పడం మాత్రం నేను ఒప్పుకోను. డాక్టర్లలో 90% మంది దేవుళ్ళు ఉన్నారు, ఒక 10% మందిని మాకు అన్యాయం చేస్తున్నారు. 10% మంది ద్వారా 90% మంది నష్టపోతున్నారు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి చేసుకోకూడదు అని నిబంధన ఉంది. ఇన్ని పబ్లిసిటీ జరుగుతున్నా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ కానీ ఏం చర్యలు చెప్తున్నామండి. 10% మంది ఇటువంటి అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటి మాట మీరు అంటున్నారు, డాక్టర్ బాలమ్ గారు అంటున్నారు. మరి మీరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్య వృత్తిలో ఉన్నటువంటి ప్రమాణాలను కాపాడడం కోసం అది ఒక ప్రధానమైన ఉద్దేశం, ఏం చేశారు మీరు, ఏమైనా చేశారా? మొన్న ఈ లాస్ట్ మంత్లో ఇద్దరు డాక్టర్ని సస్పెండ్ చేయడం జరిగిందండి. 6 మంత్స్ వాళ్ళని షోకాజ్ నోటీస్ ఇచ్చి వెరిఫై చేసి, ఎవరు ఎథికల్ కమిటీ అని ఉంటుందండి, వాళ్ళకి ఫస్ట్ నోటీస్ ఇచ్చి వాళ్ళని రప్పించి ఆ డాక్టర్ని ఇన్ రైటింగ్, మీరు మీ డెఫిషియన్సీస్ మీరు ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేశారు, పలానా హాస్పిటల్ దగ్గర నుంచి మీకు ప్రత్యేకమైన స్పెషలిస్ట్ వస్తున్నారు మీరు అడ్వర్టైజ్మెంట్ చేశారు, మేము ఎంక్వైరీ చేస్తే హాస్పిటల్ వాళ్ళు మేము ఎవరో అక్కడ కన్సల్టెంట్ కాదని క్లియర్గా చెప్పారు, అంతా ప్రూవ్ అయిన తర్వాత 6 మంత్స్ వాళ్ళని ఆ చట్టం ప్రాక్టీస్ చేయకుండా తొలగించడం జరిగింది. ఇది రీసెంట్గా లాస్ట్ 1 మంత్ బ్యాక్ జరిగింది. కానీ నా అభిప్రాయం అండి, ఇక్కడ మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి మోతాదులో జరుగుతున్నటువంటి అవినీతి అయితేనేమి వైద్య వృత్తిలో దానికి ప్రపోర్షనేట్గా డాక్టర్ల మీద చర్య జరగట్లేదు. కాబట్టి నా సలహా ఏంటంటే, ప్రజలు కూడా వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది అని అనిపించినప్పుడు డైరెక్ట్గా యాక్షన్ కంటే కూడా, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కంటే కూడా, తప్పనిసరిగా వాళ్ళు రిపోర్ట్ చేసినప్పుడు ఎంసీఐకి రిపోర్ట్ ఎంసీఐ ఎలా యాక్ట్ అవుతుందంటే, ఎవరు రిపోర్ట్ చేసినా యాక్ట్ అవుతుంది, సుమోమోటో వాళ్ళకంటూ వాళ్ళుగా యాక్ట్ అయ్యేదానికంటే కూడా. కాబట్టి తప్పనిసరిగా చాలా మందికి తెలియని విషయం అంటే ఎవరికైనా అన్యాయం జరిగినటువంటి ఈ సంఘాలు మన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఎందుకు అన్యాయం చేయాలి, వారి కడుపు ఎందుకు కొట్టాలి అనేటటువంటి, అది కాదండి, అది కాదండి. అసలు జరుగు, ఇప్పుడు మీరు హైదరాబాద్లో కానీ, గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవునండి, దానికి కానీ అసలు ఎక్కడ మీరు చెప్పారు మొన్న నిన్నగాక మొన్న ఇద్దరునో ముగ్గురు చేసే ఉన్నారు, చాలా తక్కువ, అసలు ప్రమాణాలు కాపాడడానికి ఈ రకమైనటువంటి సంఘాలు కృషి ఏమైనా చేస్తారు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ ఏం చేయడం లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిన్సియారిటీ కనుక ఉంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదే, కానీ ఇంతవరకు ఎవరిని వాళ్ళు రద్దు చేసిన సంఘటన లేవు. శ్రీనివాసరావు గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డైరెక్ట్ గా రిపోర్ట్ అనేది ఎనీబడి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి ఆర్డినరీ పర్సన్ కి ఏమి తేడా లేదండి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆర్డినరీ వ్యక్తికి ఎటువంటి అధికారం రైట్ ఉందో, సామాన్యుడు కూడా రాస్తే బాగుంటుంది అన్నారు, మంచిది రాయాలి. అవునండి, అయితే ప్రొఫెషనల్ వీళ్ళు వృత్తిపరమైనటువంటి ఒక సంఘం, వీళ్ళు చేయలేదు కాబట్టి ప్రజలు చేయాలి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా ఇప్పుడు చేసేదానికంటే ఎక్కువ చేయాలండి, నిరూపించుకోవాలంటే అవును మేము చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ చేయాలి. ఇండియన్ మెడికల్ నిజమేనండి, మా ప్రొఫెషన్ లో వాళ్ళని మేము కడుపు కొట్టకూడదు అన్నది ఉండొచ్చు, అది నేను కాదని చెప్పటం లేదండి. ఇది ఒక వైద్య వృత్తికి సంబంధించిందే కాదండి, ప్రతి వృత్తిలోనూ ఇది జరుగుతుందండి. కానీ నిజం మీరు చెప్పేది మాత్రం నిజమే, మనం వైద్య వృత్తి గురించి మాట్లాడుతున్నా కానీ వైద్యులు కూడా ఎందుకంటున్నామంటే, మీరు అన్నట్టుగా 190 మంది మంచి వాళ్ళు ఉన్నటువంటి ఈ వృత్తిలో 10 మంది 90 మంది యొక్క పేరును పాడు చేసినప్పుడు ఆ 10 మందిని కలుపు తీతలాగా ఏరి ఎందుకు పారేయట్లేదు, దానికి కావాల్సినటువంటి చర్యలు సంఘాలు ఎందుకు తీసుకుంటుంది మొట్టమొదటి. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఎన్నో ప్రొఫెషనల్ బాడీస్ ఉన్నాయండి, ఆ ప్రొఫెషనల్ బాడీస్ లో కూడా చాలా మటుకు ఈ పాలిటిక్స్ చోటు చేసుకుంటున్నాయండి. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండే మెంబర్స్కి ముందర చిత్తశుద్ధి ఉండాలండి. అందులో 10 మంది ఉంటే 9 మందికి చిత్తశుద్ధి ఉండొచ్చండి, ఒకళ్ళకి లేకపోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టే ఆ ఒక్కళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళకి వీటో పవర్ లాగా ఉంటుంది, ఒప్పుకోకపోవచ్చు. డాక్టర్ సంపత్ కుమార్ గారు, ఒక ఊర్లో మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యం వస్తుంది, డిగ్రీ లేకుండా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ రోజు కూడా. దాని మీద మేము ఫైట్ చేసి అతను ఎక్కడో రష్యాలో డిగ్రీ తెచ్చుకుంటే దాన్ని మేము వెరిఫై చేయించి ఫ్యాక్స్ తెప్పించి అక్కడి నుంచి అధికారులతో తెప్పించి ఈ రోజు కూడా ఎంసీఏ చర్య తీసుకోలేకపోయిందండి. ఇది ఎంసీఏలో రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని డిస్ట్రిక్ట్ కొన్ని స్టేట్స్లో లేకపోవడం వలన, దురదృష్టకరంగా ఆ అధికారం మాకు లేకపోవడం వలన, మేము ఖచ్చితంగా ప్రతి ఇష్యూ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. అందులో వాళ్ళు నలుగురు మీద 5 మీద చర్య తీసుకుంటున్నారండి. ఈ 2 ఇయర్స్లో కలిపితే కనీసం ఓన్లీ 4 పీపుల్ మీద చర్య, ఈ విధంగా చర్య కన్నా వాళ్ళు తీసుకుంటే ఆ 10% కూడా అందరూ భయపడతారని ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ ప్రొఫెషన్. కృష్ణయ్య గారు,
సాధారణంగా ఒక అభిప్రాయం ఏంటంటే డాక్టర్లలో వచ్చినటువంటి పేషెంట్ని 4 మందులు ఇచ్చి పంపిస్తే సరిపోయేదాన్ని కూడా ఇన్ పేషెంట్గా ఉంచడం, ఎక్కువ రోజులు ఉంచడం, కొన్ని కొన్ని చోట్లయితే దారుణమైనటువంటి కథనాలు మనం వింటున్నాం. మనిషి పోయిన తర్వాత కూడా ఐసీయూలో పెట్టామని చెప్పి ఇంకో 2 రోజులు బిల్లు వేసి పంపించినటువంటి మాటలు కూడా మనం వింటున్నాం. కొంత వాస్తవం ఉందండి అందులో నా ఉద్దేశంలో, కొంత వచ్చేసి అభిప్రాయం అన్నమాట, కేవలం అనుమానం. అంటే మొదట మీ 2వ ప్రశ్నకు సమాధానం చెప్తాను. అంటే పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్ చేసిన అంశాలు అనేవి దాన్ని నిర్ధారించడం చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే పేషెంట్ చూడడానికి చనిపోయినట్టే కనిపించవచ్చు, కానీ వాస్తవంగా వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా పనిచేస్తున్నప్పుడు ఒక్కోసారి కంటిన్యూ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ మీద చెప్పడం, దానికి సమాధానం చెప్పడం కష్టం. కానీ సహజంగా ఏంటంటే ఒకసారి మనం వెంటిలేటర్ తీసేసిన తర్వాత దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా బ్రతికించడానికి ప్రయత్నం చేసే ప్రయత్నాల్లో అదొకటి అన్నమాట. దాన్ని ఇంకొక రూపంలో వికృతంగా చూసినట్లయితే మనకి వేరే విధంగా కేవలం ధనదాహంతో అని అనిపించడం సహజం. కానీ ధనదాహం ఉండేది మాత్రం వాస్తవం, 10% ఉండొచ్చు. ఆ 10% తీసుకొని ప్రజలు ఒక బలమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు ఈరోజు, లేదని మాత్రం చెప్పడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దీంట్లో నేను ఒక మాట చెప్తానండి, మీడియా కూడాను ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్నే తీసుకోండి, నేను 36 సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేశానండి, చాలా చిత్తశుద్ధితో పనిచేశానండి. ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేయలేదండి, ఇప్పుడు రిటైర్ అయ్యాక ప్రాక్టీస్ చేస్తున్నానండి నేను. ఆ టైంలో మేము ఎంతో చిత్తశుద్ధితో చేసాము. నాకు ఒకటి అర్థం కాదండి, ప్రతి పేషెంటు వచ్చాక ఆసుపత్రికి ఏ పరిస్థితిలో ఉన్నా రానివ్వండి, వాళ్ళు బ్రతికి బయటికి వెళ్ళాలి అన్నది అది జరగని పని అండి. కొంతమంది చనిపోతారు, మేము ఎంతో మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా చనిపోవచ్చు. కొంతమంది మేము చనిపోతారు అనుకున్న వాళ్ళు కూడా బ్రతకొచ్చు, మాకు కూడా చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. కానీ నాకు ఎక్కడ చాలా దుఃఖం అనిపిస్తుందంటే 99% మంది బాగా బయటికి వెళ్తున్నారు, దాన్ని ఎవరు మీడియాలో ఎత్తి చూపించడం లేదండి. ఎవరో ఒకళ్ళు చనిపోయారు, అది డాక్టర్లు నెగ్లిజెన్స్ వల్ల చనిపోయారు అన్నది మాత్రం చాలా ఎత్తి చూపిస్తున్నారు. రెండో కోణం నుంచి చూస్తే ఒకవైపు నుంచి మాత్రమే ఆ న్యూస్ బయటకు వస్తుందండి. అంటే ఇప్పుడు అగ్రీవ్డ్ పార్టీ అంటారన్నమాట, నిజమేనండి, నా పేషెంట్ నా చుట్టం చనిపోయింది, లేదా నా కూతురు చనిపోయింది, నా కొడుకు చనిపోయాడు, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. దుఃఖంలో ఉన్నప్పుడు నాకు ఎదుటివాడి మీద వాడు ఇంకా ఏదో చేస్తుంటే బతికే వాళ్ళేమో అన్నది ఉంటుంది, నిజమే, నేను కాదు అనటం లేదు, సహజం. కానీ అది మాత్రమే చూపిస్తున్నారు. కానీ అవతల వైపు డాక్టర్ వాళ్ళని బతికించడానికి ఏమేమి చేశారు, అందులో ఏమన్నా తక్కువ చేశారని అవతల వైపు నుంచి ఆ కోణం నుంచి కూడా మనం చెప్పాలి కదండి, మరి అది ఎందుకు చెప్పట్లేదండి? శ్రీనివాస్ గారు, మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ని లెక్కలోకి తీసుకుంటే హెల్త్ షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ డాక్టర్ అని వాళ్ళకు డిక్లరేషన్లే ఉంటుంది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు వెల్త్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ప్రయారిటీ. నువ్వు అడ్వాన్స్ కడితేనే కానీ తీసుకో, ముందు అక్కడ డబ్బులు చెల్లించిన తర్వాతనే లోపలికి వచ్చినాక నాడి పడుతున్నారు. అక్కడి నుంచే డాక్టర్ మీద అంతకుముందు ఉన్న మంచి సత్సంబంధాలు విశ్వాసము కోల్పోవడం మొదట్లో బిల్లు కట్టడంతో చెడిపోతున్నది. తర్వాత లోపలి పోయినాక నేను ఇంత క్రితం చెప్పినట్లు అవసరం లేకున్నా ఇన్వెస్టిగేషన్ చేయించడం. ఒక హాస్పిటల్ వారు, క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు సిరిసిల్లలో హెల్త్ క్యాంప్ పెట్టారు క్యాన్సర్ పేషెంట్స్ ఎవరెవరు ఉన్నారని చెక్ చేయడానికి. ఒక లేడీ డాక్టర్ కరీంనగర్కి వచ్చిన తర్వాత మాతోటి ఒక విషయం చెప్పింది, నేను చూసిన పేషెంట్లో 90% మంది మహిళలకి గర్భసంచి లేదు అని. గర్భసంచులు తీసేశారట వాళ్ళకి. అందులో అక్కడికి ఏ కడుపు నొప్పితో ఏ నొప్పితోటో లేడీస్ దగ్గర హాస్పిటల్కి పోతే యూట్రస్ తీసేయడమే, హిస్టెరెక్టమీ ఆపరేషన్ తీసేసిండ్రు. కొందరికి అండర్ ఏజ్లో ఈ గర్భసంచి తీసేయడంతో హార్మోనియల్ ఇంబ్యాలెన్సెస్ తోటి కొందరికి మీసాలు రావడం మొదలెట్టింది. అవసరం లేకపోయినా కూడా కేవలం డబ్బు చికిత్సలు చేయడం, ఇది మందులు ఇవ్వడం, ఇది నిజమే. వైద్యులు సేవలు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.